రాజభవన్ కి ప్రగతి భవన్ కి గ్యాప్ పెరిగిందని గతంలో చర్చ జరిగిందో అందుకు అనుగుణంగానే ఈ రోజు అడుగులు పడ్డ సందర్భంగా అనిపిస్తుంది. అయితే ఢిల్లీలో ప్రధాని కలిసిన గవర్నర్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భంగా అనిపిస్తుంది. ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఇటు కేసీఆర్ కి గవర్నర్ వ్యవస్థల మీద ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే గవర్నర్ ఏదైతే వ్యక్తం చేశారో అభిప్రాయాలు ఎలా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఇక్కడ వాస్తవంగా గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా కించపరచడం జరుగుతుంది. ఇలా గవర్నర్ వ్యవస్థకు లభించాల్సినటువంటి ఒక గౌరవ మర్యాదలు కల్పించలేకపోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేసి ఉండొచ్చు. ఆమె బాధ్యత ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఉండొచ్చు. ఇలా వాస్తవంగా గవర్నర్ అనేది ఒక వ్యక్తిగత హోదా కాదు, అది రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హోదా. అది ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానం ఏదైతుందో గవర్నర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజ్యాంగంలో. అటువంటి వ్యవస్థను గౌరవించటం వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల ఆరంభ సూచకంగా గవర్నర్ ప్రసంగాన్ని పేర్కొనటం లేకుండా చేయటం అనేది ఇది రాజ్యాంగాన్ని గౌరవపరచడం అని చెప్పి అంటున్నాను. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను చెప్పి అంటున్నాను. గవర్నర్ ప్రసంగం అంటే ఆమె వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి ఒక రాజకీయ ఉపన్యాసం కానీ ఆమె వ్యక్తిగత ఆలోచన విధానం కానీ కాదు. ప్రభుత్వ ఆలోచన విధి విధానాలను మాత్రమే వీళ్ళ శాసనసభ ద్వారా ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. దానిపై పాలక పక్షాలు ప్రతిపక్ష సభ్యులందరూ చర్చిస్తారు. వీళ్ళ గత ఆర్థిక సంవత్సరం లోపల ప్రభుత్వం చేపట్టబడినటువంటి ఒక కార్యక్రమాలు వాటి కార్యక్రమాల అమలు తీరు పట్ల ఇలా భవిష్యత్ ఆర్థిక సంవత్సరం లోపల చేపట్టబోయేటటువంటి కార్యక్రమాలపై చర్చ. ఇలా మీకు ఎందుకు అంత వెనుకబడుతున్నాము అని చెప్పంటున్నాను. గత ఆర్థిక సంవత్సరం అంటే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించడం లోపల మీకు ఎందుకు అంత విముఖత? అంటే మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు సభలో చర్చకు అవకాశం లేకుండా చేయాలనే ఒక భావనతోని ఇలా గవర్నర్ ప్రసంగం లేకుండా చేసిందని చెప్పి భావించాల్సి వస్తుంది. ఇలా దానికి తోడు మీకు తెలిసి గవర్నర్ హోదాని ఏ విధంగా కించపరచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పని ఇవాళ ఉగాది ఉత్సవాల సందర్భంగా ఏదైతుందో సరే ముఖ్యమంత్రి గారు లేక మంత్రివర్గ సభ్యులు అందుబాటులో ఉన్నారా లేరా వేరు విషయం, అది వాళ్ళకే తెలియాలి. కానీ చీఫ్ సెక్రటరీ పోలీస్ ఉన్నతాధికారి డీజీపీ గారు ఏదైతుందో వాళ్ళు విధిగా ఉండి హాజరు కావాల్సిన ఒక బాధ్యత వాళ్ళపై ఉంటుంది. అట్లాగే ఆమె సందర్శనార్థం ఎక్కడ పోయినా కానీ ఇవాళ సమ్మక్క సార్లక్క ప్రకృతి వన దేవతల సందర్శనార్థమే కానివ్వండి, ఇక యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనార్థమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆమెకు లభించాల్సినట్టు ఒక గౌరవ మర్యాదలు కల్పింపబడము ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా గవర్నర్ గారికి లభించాల్సిన గౌరవం కాదు, అది రాజ్యాంగం ద్వారా గవర్నర్ హోదాకు కల్పింప చేయబడవలసినటువంటి ఒక మర్యాదలు కల్పించలేకపోవటము ఇది ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రతి అంశంలో ప్రోటోకాల్ ఉల్లంఘన రిపబ్లిక్ డే దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు ఉగాది ఉత్సవాల వరకు కూడా ఇంతకు మీరు అన్నట్టు ఈ శాసనసభలో రాష్ట్ర గవర్నర్ ప్రసంగం అన్నీ ప్రోటోకాల్ ఉల్లంఘన. దీని మీద జోక్యం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉందంటారా? కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం సంజాష కోరే అవకాశం ఉన్నది, సంజాష కోరే అవకాశం ఉంది. చూద్దాం లెటర్స్. థ్యాంక్ యూ సార్. అదే పరిస్థితి ఏదైతే ప్రగతి భవన్ కానీ ఇటు ప్రగతి భవన్ అధికారులు కానీ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఏదైతే గవర్నర్ విషయంలో వ్యవహరిస్తున్నారో ఇది కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం ఉంది, సంజాయిషి కోరే అవకాశం ఉంది. ఏదైతే ప్రతి విషయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన ఇటు రాజ్యాంగబద్ధంగా ఒక ప్రథమ పౌరురాలైన గవర్నర్ తమిళసాయిని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్రం జోక్యం చేసుకుంటుందనే అంశాన్ని కూడా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఇదే ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వం వ్యవహారంలో సానుకూలత ఉంటుందా లేకపోతే ఇంకా ఇదే వ్యవహారం ఇంకా ముదురుతుందా చూడాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనండి తెలుగు హైదరాబాద్.